గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను చిత్తూరు జిల్లాలోని మొగిలి దగ్గర ఉన్నాను. ఇది చిత్తూరు నుంచి పలమనేరుకు వెళ్లే మార్గ మధ్యలో ఈ మొగిలి అనే ఊరు వస్తుంది. ఇక్కడ మొగిలీశ్వర ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన శైవాలయంగా చెప్పుకోవచ్చు. అయితే ఆలయం శివుడి దగ్గర తర్వాత ఇక్కడ ప్రసిద్ధి చెందిన వారు ఎవరంటే ఇక్కడ బంగారమ్మ అని చెప్తారు. ఎందుకంటే ఆమె మురుకులు చేయడంలో ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో కూడా కేవలం మురుకుల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది విదేశాలకు కూడా తీసుకెళ్తారంటే ఇక్కడ తయారయ్యే మురుకులకి ఎంత ఫేమస్సో బంగారమ్మ చేతి మురుకుకు ఎంత ప్రత్యేకత మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి బంగారమ్మ గారిని పలకరిద్దాం, ఆమె మురుకులు చేసే విధానాన్ని కూడా పరిశీలిద్దాం. ఇదే బంగారమ్మ గారి ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనే గత 45 ఏళ్లకు పైగా ఆమె మురుకులు తయారు చేస్తున్నారు. ఆమె మురుకులు చూశారు మన ప్రముఖ దినపత్రికల్లో కూడా ఆమె చేసిన మురుకులు ప్రత్యేకత పైన ఒక ఆర్టికల్స్ వచ్చాయంటే ఇంకా ఆమె మురుకులు ప్రత్యేకత ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి బంగారమ్మ గారిని కూడా పలకరించే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే బంగారమ్మ గారి దగ్గర రెగ్యులర్గా మురుకులు తీసుకుంటా ఉండే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. సరే, మీరు చెప్పండి, మీ పేరేమిటి, ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చి మురుకులు తీసుకుంటున్నారు? దాదాపు 10 సంవత్సరాలు. 10 ఏళ్ళుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు ఎక్కడ ప్రాపర్ ఏది? నేను మొదట బెంగళూరులో ఉన్నాను. 2015లో తిరుపతికి వచ్చాను. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా ఎటు రూట్ మీద వెళ్ళినప్పుడు అంతా హైవేలో నుంచి అదే పని డైవర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి పిల్లలకి తీసుకెళ్లి ఇంకా పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తుంటారు. వాళ్ళకు కూడా చెప్తాం ఇది రూట్ వెళ్తే ఇదిని. ఆ విధంగా మేము భారత్ పెట్రోలియం లో బెంగళూరులో వరకు నేను కాంట్రాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. అక్కడ మా ఆఫీసర్లకు కూడా ఏమి చాలా మంది తెలుసు. వాళ్ళు కూడా ఇది చేసి వాళ్ళు కూడా ఏమైనా ఫేస్బుక్ లో ఇది చేశారు, చేసి వాళ్ళు కూడా తీసుకుంటాం. ఎక్కడెక్కడో అక్కడ ఎక్కడైనా మురుకులు చేస్తారు కదా, ఇక్కడ ఈ టేస్ట్ రాదు కదండి. టేస్ట్ రాదు అందులో. ఈమె ఆయిల్ గానీ ఏది గానీ వాడిందే వాడకుండా ఫ్రెష్ ఆయిల్ వేసి ఒకసారి వాడింది మళ్ళీ వాడకుండా మనం కూడా తిన్నా కూడా కడుపులో ఎటువంటి బాధ ఇబ్బంది లేకుండా బాగుంటది. హెల్దీగా చేస్తారు, మంచి మెటీరియల్ వాడతారు. ఎక్కడ రాదు ఇంకా మురుకు అంటే బంగారమ్మ గారిదే. బంగారమ్మ అది మనం చూస్తే ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఇలాగే కార్లలో కూడా మనం చూస్తాం. అవును, కాదలో కూడా దూర ప్రాంతాల నుంచి అది పనిగా ఇక్కడికి ఏదో బెంగళూరు హైవే పక్కన ఉన్న ఈ రోడ్ లోకి వచ్చి అది పనిగా మురుకులు తీసుకొని వెళ్ళి తమ బంధువులకి ఫ్రెండ్స్ కి అందిస్తా ఉంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం బంగారమ్మ గారితో ఉన్నాము. ఆమె ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మురుకులు అనేది స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, ఆ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నమస్కారం అమ్మ బంగారమ్మ గారు, మీరు ఎంత కాలం నుంచి ఈ మురుకులు వేయడం స్టార్ట్ చేశారు? 40 ఏళ్ళుగా మాకు చాలా పరిస్థితి. చిన్న చిన్న పిల్లలు జరగకుండా తెచ్చమ్ముకుంటా ఉంటే సత్రంలో ఉంటుంది. ఆ సత్రం యజమాని 130 రూపాయలు ఇచ్చి మాకు అంగిడి పెట్టించినాడు. అప్పుడు నుంచి మా భర్త చీ అంగిడి అమ్ముకుంటా ఉంటే నేను ఇవన్నీ బొండాలు బజ్జీలు కొబ్బెల్లలో లాట్లో మురుకులకు వచ్చినాము. మురుకులే అలవాటు పడినారు జనాలు. ఇప్పుడు మీ వయసు ఎంత? 75 ఏళ్ళు వయసు. 45 ఏళ్ళ నుంచి మీరు మురుకులు వేయడం స్టార్ట్ చేశారు? చేశాము. అంటే మొగిలిలో ఫస్ట్ మీరేనా మురుకులు వేయడం? మేమే. 10 రూపాయలు మురుకు. 10 రూపాయలతో స్టార్ట్ చేశారు ఫస్ట్. అప్పటి ఇప్పుడు 5 రూపాయలు. ఇప్పుడు 5 రూపాయలు అవుతుంది. 10 రూపాయల నుంచి 5 రూపాయలు వచ్చింది ఇప్పుడు రేటు. ఎలా, ఎంతమంది కస్టమర్లు ఎట్లా ఎక్కడెక్కడ చూస్తూ ఉంటారు? ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. అక్కడ ఇతర దేశాలలో వాళ్ళు కోసము ఇటు నుంచి తీసుకుని
ఫ్లైట్ లో స్టీమర్ లో ఇట్లెల్లో అమ్మిస్తారు, తీసుకొని పోతా ఉంటారు. ఇద్దరు దేశాల నుంచి అమెరికా నుంచి అట్లా కూడా కూడా మురుకులు తీసుకెళ్తూ ఉంటారు. ఏమని చెప్తారు మీ దగ్గర మురుకులు తీసుకునే వాళ్ళు, ఎందుకని మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు? బాగుంటాయి, మీరు బాగా చేస్తారు అని ఇవన్నీ వచ్చి ఇవన్నీ ఆర్డర్ ఇచ్చి, ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది వచ్చి చేస్తాము, ఆర్డర్ ఉండే వాళ్ళకు కలుస్తూ ఉంటాం. అంటే ఏం ప్రత్యేకత మీరు మునుకులు తీయడం అంటే ఎట్లా విధానం అవలంబిస్తారు? మేము చెనిగ్గింజలు, బియ్యము, దానికి తెల్ల నువ్వులు, సాల్ట్, ఉప్పు, మిరప్పొడి కరెక్ట్ గా వేసి కలుస్తాం. వేసి కలుస్తారు మంచి నూనెలో, మంచి గోల్డ్ మిన్నరే వాడతాం. అంటే నాణ్యత ఎక్కువ పాటిస్తారు మీరు? మొదట 40 ఏళ్ల క్రితం ఏదైతే పాటించారో అది ఒకే రకం. ఆ రోజు ఎట్లా చేసినామో ఈ రోజు అదే ప్రకారం చేస్తాం. ఇంకా మీ కుటుంబాన్ని మీరే పోషిస్తారా? మీ ఫ్యామిలీని మీ భర్త ఏం చేస్తారు? మీకు ఎంత మంది పిల్లలు? మా భర్త టీఎంగిడి అమ్ముతా ఉన్నాడు ఫస్ట్ లో. మళ్ళా పిల్లలు పెంజిండ్లు అయ్యి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లడు అట్లంతా చనిపోయినాడు. ఆడపిల్లలు ఒళ్ళు బాగాలేకుండా చనిపోయినారు. వాళ్ళ పిల్లలు ఉన్నారు. అంటే మీ పిల్లలు చనిపోయినారు? మా పిల్లలు చనిపోయినారు. అందరూ చనిపోయారా? అంటే ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు, ఒక పిల్లడు, నలుగురు చనిపోయారు ఆరోగ్యం బాగలేక. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, మతి స్థిమితం లేదు. మతి స్థిమితం లేని ఒక్క కొడుకు మాత్రం ఉన్నాడు. ఇంకా మీ పిల్లల కుటుంబాలను కూడా పోషించే బాధ్యత మీరే? వాళ్ళకు మంచి చెడ్డ చూడాలి కదా. ఇంకా కొడుకు పాడాలు నాతో పాటు ఆమె చేస్తుంది, నేను ఇప్పుడు చెయ్యి ఇట్లా అదురు ఓపిగ్గా చేస్తాను కోడలు చేసి. అంటే మీ కోడలు మీకు సాయంగా ఉంటారు? అంటే మీరు మీ కుటుంబాన్ని మీరే పోషిస్తున్నారు, మీరే పెద్ద దిక్కు ఇప్పుడు. మీ భర్త ఇంకా టీ షాప్ చూస్తూ ఉంటారా? మా భర్త చనిపోయి కూడా చనిపోయినా. ఇప్పుడు ఉండేది నా మతి లేని కొడుకు, మనవడు, కోడలు, నేను, నలుగురు ఉన్నారు. మీరే పోషిస్తూ ఉంటారు? తర్వాత ఇంకొన్ని షాపులు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. మీ దగ్గర పని చేసిన వాళ్ళు అందరూ పని చేస్తా జరగలేదు, పనికి వస్తానంట. ఒక రోజు సంవత్సరం 6 నెలలు పని చేస్తారు. మళ్ళీ చేసి వాళ్ళు సొంతంగా మీ దగ్గర నేర్చుకొని ఇక్కడ మురుకుల షాప్ పెట్టుకున్నారు. మా మురుకులు అయిపోతే వాళ్ళు అంగడిలో ముందు మీ దగ్గరికే వస్తారు. వస్తారు, స్టాక్ లేకపోతే పక్కన వెళ్ళి తీసుకుంటారు. అంటే మొగిలి అంటే ఇప్పుడు మొగిలేశ్వర మొగిలీశ్వర ఆలయం ఉంది ఇక్కడ, అది ఎంత ఫేమస్? మీరు అంత ఫేమస్ అయిపోయారు. మీ గతంలో మెయిన్ ప్రధాన పత్రికల్లో కూడా మీ గురించి ఆర్టికల్స్ అన్ని వచ్చాయి. అన్నిట్లలోనూ కనీసం 20-30 ఛానల్ వచ్చినారు. సోషల్ మీడియాలో కూడా మీ గురించి బాగా తెలుసు. ఏమనిపిస్తుంది మీకు ఇంత ఫేమస్ అయినారు కదా? మీకు కుటుంబం జరగదు, కుటుంబం చేసుకుంటా ఇప్పుడు మాకు ఉద్యమం పైన కావాలి కదా, అందుకోసం చేస్తానే ఉండాలి. సోషల్ మీడియాలో ఇంత ప్రచారం వచ్చినా గానీ మీ జీవనం 45 ఏళ్ల క్రితం ఎలా ఉంది అలాగే ఉంది. అంటే మీరు చేసేది ఆ రోజుకి ఆ రోజు సరిపోతుంది, అంటే మిగిల్చుకునేది అంటూ ఏమి లేదు. అంటే పిల్లోడు చదువుకోవాలా, మతి లేని పిల్లోడికి నెలలో 4-5 వేలు ఖర్చు పెట్టాలా, ఇంకా కోడలు నేను చేసుకోవాలి కావద్దా? 45 ఏళ్ళు ఈ గదిలోనే ఇక్కడే చేస్తున్నారు అంటే ఫస్ట్ అక్కడ సొత్రం కాడి పెట్టినాము, మళ్ళా ఈ జాగాలు. ఎంత ప్రచారం వచ్చింది కదా, మరి ఇంకొంతమంది పని వాళ్ళని వాళ్ళని పెట్టుకొని పెద్ద ఉండారు, 4-5 మనుషులు. కొంచెం ఎక్కువ మొత్తంలో మీరు ఉత్పత్తి చేస్తే కూడా మీకు మంచిది కదా, మరి అంత చెయ్యొచ్చు కానీ లేదు అంత అంత పిండి అంత అమర్చనం అంత మంచికి చేసే చెట్టు ఉండదు కదా. అంటే మీకు అది సంవత్సరం పెట్టుబడి పెట్టాలంటే కూడా ఖర్చు అంత పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఉన్నంతలో రోజుకి గడిచిపోతుంది అంతే. రోజుకు రోజు సంపాదించుకొని తింటాం, ఏదో కొద్ది కొద్దిగా అప్పు చేసుకొని మాకు తగిన వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటా, మేము అప్పు చేసుకొని అమ్ముకున్న దానిలో వచ్చి తీర్చుకుంటా. అయితే నాణ్యతలో మాత్రం రాజీ పడట్లా ఏ మాత్రం? నష్టం నష్టం వచ్చినా లాభం వచ్చినా రాకపోయినా మాత్రం మురుకుల్లో మాత్రం అదే నాణ్యత. తొలి 50 రూపాయలు మురుకాడ స్టార్ట్ చేసినామో ఈ పొద్దు కూడా అదే ఇదిగా చేస్తాము. ఇంకా మురుకులతో పాటు ఏం చేస్తారు? ఈ ఉంటలు చేస్తాం. ఉంటలు, బెల్లం ఉండలు, బెల్లం శనగపప్పు ఉండలు, చెనిగ్గింజలు వేసి బెల్లం ఉంటలు, అవి 10 రూపాయలు మాత్రం చేసి అమ్ముతూ ఉంటారు. ఇవి రెండే
మీ ఆరోగ్యం అంటే ఎట్లా మరి? 75 ఏళ్ళు ఇప్పుడు వయసు అంటున్నారు, మరి ఈ వయసులో ఎంత ఓపిక ఎలా చేయగలుగుతున్నారు? కానీ అది రూపం మా కోడలు భయపడుతుంది, ఒకటి చేయలేదు, పోషించలేదు. అందుకని నేను ఆమెకి దాపుగా ఆమె పాటు నా దాపు తప్పదు. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్యాన్ని చూసుకుంటూ పక్క చేస్తున్నా చేస్తుండాల. కానీ చేతి ఏ చెత్తలేని చెయ్యి అదురు, రెండు చేతులు అదురు. ఇబ్బంది పడుతున్నా గానీ, అనారోగ్య ప్రాబ్లం ఉన్నా గానీ చెయ్యాలి, తప్పల తప్పల. బంగారమ్మ గారు చెప్తున్నారు, చూస్తున్నాం కదా అమ్మ, ఆమె వయసు ఇప్పుడు 75 ఏళ్ళ వయసు. 45 ఏళ్ళుగా ఆమె మురుకులు చేస్తూనే జీవనోపాధి గడిస్తున్నారు. ఇప్పుడు మొగలి సంబంధించి ఇక్కడ శివాలయం ఎంత ఫేమస్, ఇక్కడ బంగారమ్మ గారు అంతే ఫేమస్ అనమాట. మొగలి అని మనం యూట్యూబ్ లో కానీ ఏదైనా కొడితే మొగలి మురుకులు అంటే బంగారమ్మ గారికి సంబంధించి ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, అంతగా ఫేమస్ అయ్యారు. అయితే ఆ స్థాయిలో అయితే వ్యాపారాన్ని డెవలప్ చేసుకోలేకపోయారు, ఎందుకంటే పెట్టుబడి లేదంటున్నారు. ఉన్నంతలోనే అదే గదిలో తను మొదటి నుంచి ఎంత చేస్తున్నాను ఆ రోజుకు ఆ రోజు గడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ముగ్గురు పుట్టిన పిల్లలు 4 చనిపోయారు, అది ఒక భర్త కూడా లేరు, దీంతో కుటుంబాన్ని కూడా మొత్తం ఆమె పోషిస్తున్నారు. ప్రస్తుతం ఇబ్బందులైనా కూడా మురుకుల ఏదైతే తన పని చేస్తూ వస్తున్నానో దాన్ని మాత్రం కుటుంబ పోషణ కోసం వదులుకోవడం లేదని చెప్తున్నారు. ఇంకా మురుకుల కోసం దేశ విదేశాల నుంచి ఇక్కడికి రావడం గమనార్హం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈమె గురించి తెలిసిన వాళ్ళు అది పనిగా ఇక్కడికి వచ్చి మురుకులు తీసుకువెళ్తూ ఉంటారు, విదేశాల్లో కూడా తమ బంధువులకు పంపిస్తూ ఉంటారు. ఇది బంగారమ్మ గారి మురుకులకు సంబంధించిన విశేషాలు.